ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. రోజు నా జీవితంలో ప్రతి అడుగులో అడ్డుపడుతోంది. దాన్ని చంపేసిన బాగుండేది. అనవసరంగా ఎన్నాళ్ళు టైం వేస్ట్ చేశాను. మామ్స్ చెప్తే వినటం లేదు. డాడీతో మామ్స్ కలిసిపోతే ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది. లేదంటే మళ్ళీ ఆ రోజా మా డాడీని కలిస్తే నేను జైలుకి వెళ్ళక తప్పదు. అసలు మామ్స్కి ఎందుకింత మొండిపట్టు అర్థం కావటం లేదు. నేను గెలవాలని కోరుకోవాలి కానీ తన ఈగోకి వెళ్తుంది. నన్ను మహారాణిని చేస్తానన్న మామ్స్ ఆ రోజు గెలుస్తున్నా కూడా డాడీతో కలవటానికి ఇష్టపడటం లేదు అంటే తను ఏమనుకుంటోంది? నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదా? నేను చచ్చిపోయినా పర్వాలేదా? మామ్స్కి అసలు నా మీద ప్రేమే లేదా? అవసరమైతే నేను ఆ రోజా చేతిలో ఓడిపోతాను గాని ఆ జేపీ గాడితో కలిసి బతకలేను. వాడితో కలిసి జీవితాన్ని కొనసాగించలేను. ఒకవేళ మన మీద గెలిస్తే నన్ను నేను చంపుకుంటాను లేదా రోజాని చంపేస్తాను. నిన్ను మాత్రం ఓడిపోనివ్వను. మనం ఓడిపోతామని తెలిసిన చివరి క్షణంలో అయినా ఆ రోజాని చంపేస్తాను. ఏమన్నా మామ్స్, డాడీతో నువ్వు జీవించలేవా? డాడీ అంటే ఇష్టం లేదా? ఆ రోజా గెలిచిన పర్వాలేదు కానీ డాడీతో మాత్రం ఉండలేవా? మామ్స్, నాకు ఓడిపోవటం ఇష్టం లేదు. నాకు డబ్బు కావాలి, హోదా కావాలి. ఆ రోజా నా కాళ్ళ దగ్గర పడుండాలి. అంతేకాని నా స్థాయి తగ్గిపోయి ఆ రోజా స్థాయి పెరగకూడదు. దానికి నేను ఏదైనా చేస్తాను. ఇంకా ఏ దారి నాకు కనిపించట్లేదు మామ్స్. నేను ఓడిపోతాను అన్నాక కూడా నువ్వు ఎందుకు మామ్స్ అంత లైట్గా తీసుకున్నావు? నువ్వే నన్ను లైట్ తీసుకుంటే నేను కూడా నిన్ను లైట్గానే తీసుకుంటా కదా మామ్స్. రోజా గెలవకూడదు అని తన ఓటమి కోసం నేను ఏదైనా చేయగలను అని డిసైడ్ అయ్యా. వస్తున్నాను మామ్స్, నేను నీ దగ్గరికే వస్తున్నాను. ఈరోజు మనం చివరిసారిగా పార్టీ చేసుకుందాం. వస్తున్నా వస్తున్నా.
బేబీ, ఎక్కడికి వెళ్ళావు? నువ్వు కనపడకపోయేసరికి నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఏంటి మామ్స్, చనిపోతాను అనుకున్నావా? నేనేం చనిపోను. ఒకరిని చంపైన బతుకుతాను, కానీ నేనెందుకు చనిపోతాను? ఇప్పుడు చావు గురించి ఎందుకు? మామ్స్, నీకోసం స్పెషల్గా ఒకటి తెప్పించాను. థ్యాంక్ యూ బేబీ. నేను కూడా మూడ్ ఆఫ్లో ఉన్నాను, కొంచెం స్ట్రెస్లో ఉన్నాను. నువ్వే పెగ్గలుపు. ఓకే మామ్స్. నీకు సర్వీస్ చేయటం నాకెప్పటికైనా ఇష్టమే మామ్స్. నీ ఆనందమే నా ఆనందం. నువ్వు ఎలాంటి ప్రెషర్స్ పెట్టుకోకు, ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకు. అన్నీ నేను చూసుకుంటాను మామ్స్, నువ్వేం టెన్షన్ పడకు. నీకు ఈ బేబీ ఉంది. థ్యాంక్ యూ బేబీ. సారీ మామ్స్, తప్పటం లేదు. నేను చెప్పినట్టు డాడ్తో నువ్వు కలిసింటే అంతరం హ్యాపీగా ఉండేవాళ్ళం. నువ్వు నా మాట వినలేదు. నేను జైలుకి వెళ్లాల్సి వస్తుంది అంటే దానికంటే నువ్వు పైకి వెళ్ళటమే కరెక్ట్. నీ పెంపకం తప్పో నా ఆలోచన తప్పో తెలియదు, కానీ ఇప్పుడు తప్పులో ఆలోచించే పరిస్థితి నాకు లేదు. బేబీ, నువ్వు కూడా పెగ్ కలుపుకో. అయ్యో, నేనెందుకు కలుపుకోను మామ్స్? వన్ మినిట్. చీయర్స్. చీయర్స్. ఇదే మనకి ఆఖరి సిట్టింగ్స్ అనుకో మామ్స్. అదేంటి బేబీ? అది ఇక్కడ నుంచి నేను డ్రింక్ మానొచ్చేమో. ఓ, అలా అంటావా? ఏంటి బేబీ అలా చూస్తున్నావు? హ్యావ్ ఇట్. ఏంటి బేబీ, ఏమాలోచిస్తున్నావు? ఆలోచించటానికి ఏమీ లేదు మామ్స్. అన్నీ ఆలోచించాను, డెసిషన్స్ తీసుకున్నాను. అన్ని డెసిషన్స్ తీసేసుకున్నాను. ఇంకా నా వల్ల కావట్లేదు మామ్స్. తీసుకో. డాడీతో నువ్వు కలిసిపోవంటే నువ్వు నా మాట వినటం లేదు కదా? లేదు బేబీ, అదే జరగని పని. కానీ ఆ రోజాని నేను గెలవనివ్వను. నువ్వేం టెన్షన్ పడుకో. మామ్స్, నేను కూడా ఆ రోజాని గెలవనివ్వను. నీకున్నట్టే ఆ ఈగో నాకు కూడా ఉంటుంది కదా. ఎంతైనా నేను నీ కూతుర్నే కదా. నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావడం లేదు. ఫినిష్ యూ మామ్స్, ఇంకో పెగ్గు కలుపుతాను.